నమస్తే బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడింది లక్నో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు వేల పేజీల తీర్పును వెలువరించింది ఈ కేసులో సిబిఐ పేర్కొన్న నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించింది తీర్పులో ప్రధానంగా పేర్కొన్న అంశాలు మనం చూసుకుంటే మసీదును కూల్చకుండా నిందితులు ఆపేందుకు ప్రయత్నించారని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలేవి అక్కడ జరగలేదని నిందితులెవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని అలాగే సిబిఐ సమర్పించిన కొన్ని వీడియోలు మార్ఫింగ్ చేసినవని కోర్టు వ్యాఖ్యానించింది కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి ఎస్కే యాదవ్ వెల్లడించారు కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని కుట్రపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు దీంతో ఈ కేసును కొట్టివేశారు ఇక ఈ కేసులో నిందితులందరికీ ఉపశమనం లభించినట్లయింది మొత్తం నలభై తొమ్మిది మంది నిందితుల్లో పదిహేడు మంది చనిపోగా ఆరోపణలు ఎదుర్కొన్న బ్రతికి ఉన్న ముప్పై రెండు మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా ఐదుగురు మాత్రమే కోర్టు రూం నెంబర్ ఎయిటీన్లో ఉన్నారు మిగతా వారు బయట లాబీలో ఉన్నారు ఎల్కే అద్వానీ అలాగే మురళీ మనోహర్ జోషితో పాటుగా కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరు కాలేదు అద్వానీ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు తీర్పు వెలువడిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వానీని కలిశారు మొత్తంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు నలుగుతూ వచ్చిన ఈ కేసు నుంచి అయోధ్య ఉద్యమ నాయకులు ఉపశమనం పొందినట్లయింది वह अत्यंत तो महत्वपूर्ण है और हम सबके लिए बहुत खुशी का प्रसंग है